గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో చేసుకున్న ఒప్పందాల వల్ల పరిశ్రమల రంగంలో పురోగతి సాధించగలిగామని సీఎం జగన్ అన్నారు. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. వీటి వల్ల 6 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. క్యాంప్ ఆఫీస్ వద్ద జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ వై శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, కొంతమంది తెలంగాణలో ఆంధ్రాలో కూడా ఓటు హక్కుని చట్ట విరుద్ధంగా పొందుతున్నారని ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో యుద్ధం చేయాలని సవాల్ చేశారు. అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించడమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆర్థిక వెనుకబాటుతనం పోగొట్టాలన్నదే సీఎం జగన్ ఆలోచనన్నారు. ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్న వార్తలు వాస్తవం కాదని వెల్లడించారు. ఇచ్చిన ఎన్నికల హామీలను 99% పైగా అమలు చేసిన ఘనత సీఎం జగన్దేనని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తుంటే కేవలం రాజకీయ లబ్ది కోసమే ప్రతిపక్ష నేతలు కలిసి ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో పాటు కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత టీడీపీ పాలనలో కాపుల అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి కాపు నేతలపై దాడులకు పాల్పడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేసిన ఘటనలు కాపు నేతలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. మరోసారి ప్రభుత్వంపై గాని వెల్లంపల్లి శ్రీనివాస్ పై గాని ఇలాంటి విమర్శలు చేస్తే టీడీపీ నేతలకు సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచార వేదికపై ప్రధాని మోడీ మాదిగలకిచ్చిన హామీని ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే అమలు చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. తమకు ఎవరైతే సామాజిక న్యాయం చేస్తారో వారికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మందకృష్ణ మాదిగ బీజేపీతో కలిసి మాదిగలను మోసం చేశారని, తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే ఆయన ఏపీలో అడుగు పెట్టాలని హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను టీడీపీ నేతలు కలిశారు. పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, అశోక్ బాబు, ఇతర నేతలు ఈసీని కలిసి రాష్ట్రంలో ఓట్ల గల్లంతు నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ చిత్తుచిత్తుగా ఓడిపోతారన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలిస్తున్నప్పటికీ కలెక్టర్లు చెత్తబుట్టలో వేస్తున్నారన్నారు. కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ల మార్పు ఈసీ ఆదేశాల ప్రకారం జరగాల్సి ఉండగా 17 నియోజకవర్గాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితుల గురించి సీఎస్ కు కలిసి విన్నవించామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. 103 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రంలో 440 కరువు మండలాలు ఉన్నాయన్నారు. కరువు మండలాల్లో ప్రత్యేక నిధులను ప్రభుత్వం ఇవ్వడం లేదని, పంట రుణాలను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర బృందం వచ్చి ఇక్కడ పర్యటించారని కోరారు. రాష్ట్రంలో వర్షాలు లేక 50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నివేదికను కేంద్రానికి పంపాలని కోరారు.